అయ్యండి, ఈరోజు మనం గీక్ వారి ఏ సర్క్యులేటర్ ఫ్యాన్ గురించి చూడబోతున్నాం. అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా. రీఛార్జబుల్ పర్సనల్ ఎయిర్ సర్క్యులేటర్ ఫ్యాన్ అని ఉంది ఇక్కడ మనకి. ఫోల్డింగ్ విషయానికి వస్తే మనకి 90 డిగ్రీ దగ్గర ఫోల్డబుల్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఇది ఆసిలేషన్ కూడా ఇస్తుంది మనకి. దీన్ని ఆఫీస్, బెడ్రూమ్, క్యాంపెయినింగ్ వాడచ్చు అని పెట్టారు. దాంతోపాటు మనం ఎక్కడైతే మనం నార్మల్ ఫ్యాన్స్, సీలింగ్ ఫ్యాన్ వాడలేమో అక్కడ కూడా వాడచ్చు. ఎగ్జాంపుల్గా పూజ రూమ్లు కానీ, కిచెన్లు కానీ, అలాగే మనం ట్రావెల్లో ఉన్నప్పుడు కార్లు కానీ, బస్సులు కానీ వాడుకునే అవకాశం ఉంది. దీని ప్రైస్ వివరాలు, మళ్ళీ మార్కెటింగ్ వివరాలు ఇక్కడ చూడొచ్చు. చెన్నై నుంచి వచ్చింది. ఇంకా దీని ఫీచర్స్ విషయంగా వస్తే మనకి రీఛార్జబుల్ ఫ్యాన్తో పాటు మనకి లైట్ కూడా వస్తుంది. ఇది నైట్ లైట్, యాంబియట్ లైట్, నైట్ లైట్ అని ఇచ్చారు. నైట్ బెడ్రూమ్ లైట్స్కి ఎలాగ వాడతామో అలా వాడుకోవచ్చు. 4000 mAh రీఛార్జబుల్ బ్యాటరీ వస్తుంది. అప్ టు 16 అవర్స్ రన్ టైమ్ అని చెప్తున్నారు. నేనైతే ఇది వాడుతున్నాను, నాకు బాగానే బ్యాకప్ వస్తుంది. కాంపాక్ట్ అండ్ పోర్టబుల్ డిజైన్ అంటున్నారు. దీన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఛార్జింగ్ విషయంకి వస్తే నార్మల్ మొబైల్ ఛార్జింగ్, మినీ యూఎస్బి తోటి మనం ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ గ్రిల్ ఏదైతే ఉందో అది మనం ఓపెన్ చేసి క్లీన్ చేసే అవకాశం కూడా ఉంది. 4 స్పీడ్ సెట్టింగ్స్ అయితే వచ్చింది. బాగా ఫెదర్ టచ్ అంటారు, సాఫ్ట్ టచ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఈజీగా ఉంది ఆపరేట్ చేయటం. దాంతోపాటు మరిన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి, మనం చూద్దాం. ఈజీ క్లీనింగ్ ఎలా చేయొచ్చు అనేది ఇక్కడ పిక్చర్ రూపంలో ఇచ్చారు వాళ్ళు. బాక్స్ విషయానికి వస్తే మనకి నీట్ ప్యాకింగ్ ఉంది, మాన్యువల్ ఉంది. తర్వాత ఫ్యాన్, ఇది 8 ఇంచ్ ఫ్యాన్. దాంతోపాటు మనకి ఛార్జింగ్ కేబుల్ వచ్చింది. బాక్స్ లో ఏం లేదు. ఇదండి ఫ్యాన్ లుక్ అయితే. 8 ఇంచ్ ఇది మన కంట్రోల్స్ లో ఇచ్చారు ఇక్కడ. దీంట్లో మనకి చైల్డ్ లాక్ ఫీచర్ కూడా ఉంది. సో ఫస్ట్ టైం అయితే నేను దీన్ని ఛార్జ్ చేసి వచ్చింది. ఛార్జింగ్ టైమ్స్ మనకి 6 అవర్స్ దాకా చేయొచ్చు అంటున్నారు. మనకి లో బ్యాటరీ ఇండికేషన్, అలాగే ఛార్జ్ ఫుల్ అయిన ఇండికేషన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఛార్జ్ ఫుల్ అయినప్పుడు మనకి వైట్ కలర్లో కనిపిస్తుంది, అలాగే ఛార్జ్ ఎండ్ అయినప్పుడు మనకి రెడ్ కలర్లో బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఇది ఫ్యాన్కి, అలాగే ఇది లైట్కి, అలాగే మనకి యాక్సిలరేషన్ కోసం కూడా ఇదే బటన్ వాడుతున్నారు. దీనికి 4 స్పీడ్ లెవెల్స్ ఉన్నాయి, అది కూడా మనం దీంతో ఆపరేట్ చేయొచ్చు. సో వెనకాల చూస్తే మన ఇక్కడ 5 వాట్స్ 1 ఆంపియర్ దాకా సపోర్ట్ చేసే ఛార్జింగ్ ఉంది. ఛార్జింగ్ పోర్ట్ కూడా కొంచెం లోపలికి ఇచ్చారు. అంటే మనకు అసలు ఛార్జింగ్ పోర్ట్ ఎక్కడ ఉందనేది తెలియకుండా బాగా నీట్గా క్లీన్గా ఇచ్చారు. వైర్ సెట్టింగ్స్ కూడా, అలాగే వాల్ మౌంటింగ్ కూడా ఆప్షన్ ఉంది మనకి. ఇది ఛార్జ్ చేస్తున్నప్పుడు కూడా మనం వాడుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఛార్జింగ్ టైం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఉంది. మాన్యువల్ విషయానికి వస్తే
మనకి ఇండికేటర్ లైట్స్, ఆసిలేషన్, ఈ పాయింట్స్ అన్ని వివరించారు. ఇన్పుట్ వోల్టేజ్ 5 వాట్స్, 1 యాంప్, 4 స్పీడ్స్. ఆపరేటింగ్ అవర్స్ అయితే 1.5 అవర్స్ నుంచి 16 అవర్స్ అని ఉంది. బ్యాటరీ కెపాసిటీ లిథియం ఐన్ బ్యాటరీ వాడారు, 4000 mAh బ్యాటరీ. దీని వెయిట్ అప్రాక్సిమేట్లీ మనకి ఇప్పుడు 500 గ్రామ్స్ దాకా ఉంది. దీని ఫోల్డింగ్స్ ఇలా చేసుకోవచ్చు మనం. సో చైల్డ్ లాక్ అనేది మనం రెండు బటన్స్ ఒకేసారి ప్రెస్ చేస్తే చైల్డ్ లాక్ అవుతుంది. మనకి డెలివరీ అయిన తర్వాత అది చైల్డ్ లాక్లో ఉంటుంది, మనం చైల్డ్ లాక్ను రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసిన తర్వాత మనం ఆపరేషన్స్ చేసుకోవచ్చు. ఇది డిజైన్ పరంగా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మనకి ఫెయిర్ఫీల్డ్లో జరిగింది. మార్కెటింగ్ వరకు మన ఇండియాలో జరుగుతుంది. నేను ఆన్ చేశాను. ఫోర్ లెవెల్ స్పీడ్స్ ఉన్నాయి. ఫిఫ్త్ ప్రెస్ ఆఫ్ అవుతుంది, మధ్యలో కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లెవెల్ 1లో ఉన్నాను. లెవెల్ 1లోనే నేను ఫ్యాన్ ఆఫ్ చేయాలంటే దీన్ని కొంచెం లాంగ్ ప్రెస్ చేస్తే ఫ్యాన్ ఆఫ్ అయిపోతుంది. అలాగే లైట్ విషయానికి వస్తే మనం ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది. ఈ లైట్ మీరు చూడొచ్చు, ఇది ఒక నైట్ లైట్ లాంటిది. మనకి మొత్తం వెలుతురు అయితే ఉండదు, జస్ట్ కొంచెం డిజైనింగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం యాక్సిలరేషన్ చూద్దాం. యాక్సిలరేషన్కి ఇదే బటన్ని నేను హోల్డ్ చేయాలి. చైల్డ్ లాక్ ఫీచర్తో ఉంది కాబట్టి చాలా సేఫ్టీగా అనిపిస్తుంది. సిక్స్టీన్ అవర్స్ బ్యాకప్ అంటే నిజంగా అది చాలా మంచి విషయం. దీన్ని మనం ల్యాప్టాప్ కూలింగ్ కూడా వాడచ్చు. మన టేబుల్ టాప్ మీద ల్యాప్టాప్ పెట్టుకున్నప్పుడు తరచూ బాగా హీట్ అవుతుంది, దానికి కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఇందాక మాట్లాడుకున్నట్టు ట్రావెల్లో కానీ, అలాగే కొన్నిసార్లు మన ఫేస్కి మేకప్ వేసినప్పుడు మేకప్ పోకుండా ఉండటానికి. సో ఇది ఒక మనిషికి అంటే కరెక్ట్ కాదు, ఎందుకంటే దీంట్లో యాక్సిలరేషన్ ఉంది కాబట్టి మొత్తం కవర్ అయ్యేలాగా ఆప్షన్ ఉంది. దీంట్లో మ్యాక్సిమం స్పీడ్ మనకి 9 మైల్స్ పర్ అవర్ స్పీడ్ ఉంటుంది అంటున్నారు. మనం ఒక టెస్ట్ చేద్దాం దాన్ని. సింపుల్ దీంతో స్పీడ్ టెస్ట్ ఏంటని చూద్దాం.
లెవెల్ వన్లో ఉంది ఇప్పుడు. లెవెల్ టూ పెట్టా. లెవెల్ త్రీలో ఉంది ఇప్పుడు. లెవెల్ ఫోర్ ఇది మ్యాక్సిమం. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 9 మైల్స్ పర్ అవర్ స్పీడ్కి వస్తుంది, మీరు చూడచ్చు. ఈ ఫ్యాన్ కూడా మనకి చాలా నీట్ డిజైన్గా ఉంది. ఇది ఒక డెకరేటివ్ ఐటెమ్గా కూడా మనం వాడుకోవచ్చు. ఈ డిజైన్ కూడా చూస్తే మీరు బాగా మంచి డిజైన్, మనకి ఎక్కడ వైర్స్ కానీ అన్నెసరీ పోర్ట్స్ కానీ ఎక్కడ కనిపించవు. దీంట్లో ఒక డ్రాబ్యాక్ నాకు అనిపించింది, ఇది మనం ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం సౌండ్స్ వస్తుంది, ఈ సౌండ్ వస్తుంది. కానీ ఇది నార్మలే, ఇది వాళ్ళ డెమోలో కూడా ఇలాగే ఉంది. మనకి నాయిస్ అయితే వస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తూ సెలవు.